నమస్తే గ్రీన్ ప్లై ప్రెజెంట్స్ బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. ఈ ఏడాది దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఒక దశలో డీలా పడినట్లు కనిపించిన మార్కెట్లు ఆ తర్వాత వేగంగా కోలుకున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంటర్ కావడంతో థర్డ్ వేవ్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్ ప్రపంచం ఎంతో ఆందోళనగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ గురించి ఎలాంటి భయం అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, మార్కెట్ ఎక్స్పర్ట్స్ ధైర్యం చెప్తున్నప్పటికీ ఇన్వెస్టర్లలో మాత్రం లోపల ఆందోళన అలాగే ఉంది. దీంతో కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్ల ప్రదర్శన ఎలా ఉండొచ్చు, ఏ సెక్టార్స్లో పెట్టుబడులు పెడితే చక్కని లాభాలు ఒడిసిపట్టుకోవచ్చు అని తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రెండు వేల 2021వ సంవత్సరం చివరి దశకు వచ్చేశాం. ఈ సందర్భంగా ఓసారి దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రదర్శనను గమనిస్తే ఇన్వెస్టర్లకు 2021 కలిసొచ్చిందనే చెప్పాలి. కోవిడ్ సృష్టించిన విలయం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. పెద్దగా ప్రభావం పడకుండానే స్టాక్ మార్కెట్ లాభాల బాటలోకి మళ్లింది. దేశీయ స్టాక్ మార్కెట్లు 2021లో సరికొత్త మైలురాళ్లను అధిగమించిన కొత్త రికార్డులను నెలకొల్పాయి. కోవిడ్ భయాలతో ఒకడుగు వెనకకు వేసిన సూచీలు ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ చరిత్రలో కీలకమైన 50,000-60,000 మైలురాళ్లను ఈ ఏడాది అందుకోవడం విశేషం. గతేడాది మార్చిలో కనిష్టంగా 26,000 స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ ఈ ఏడాది జనవరి 21న 50,000 మార్కు, సెప్టెంబర్ 24న 60,000 మార్కును అందుకుంది. అక్టోబర్ 19న 62,245 పాయింట్లను తాకి ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ సైతం ఈ ఏడాది జనవరిలో 14,000 పాయింట్ల సమీపం నుంచి ఈ ఏడాది ఒక దశలో 18,600 పాయింట్లకు ఎగబాకింది. బడ్జెట్కు ముందు కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఫిబ్రవరి ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడినా అవేవి రికార్డులను అధిగమించడంలో సూచీలను నిలవరించలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం అనమాట చూసాం రికార్డ్ లెవెల్స్ కనమాట. చాలా దేశాల్లో ఇండిసెస్ రికార్డ్ లెవెల్స్ రీచ్ అయినాయి. అది ఒక్క మన దేశంలోనే కాకుండా అనమాట. అయితే తర్వాత కొంచెం కరెక్షన్స్ రావటం రికార్డ్ లెవెల్స్ దగ్గర నుంచి తిరిగి న్యూ రికార్డ్స్ డిస్ప్లే అవటం కూడా ఇవన్నీ చూస్తున్నాం. అయితే 21-22లో రిపీట్ అవుతుందంటే ఖచ్చితంగా నేను అనుకోవటం మాత్రం రిపీట్ కాకపోవచ్చు అండి. 22 విల్ బి మోర్ లైక్ ఏ కన్సాలిడేషన్ ఆఫ్ దీస్ టూ గేమ్స్ అనుకుంటున్నాను, 2020లోను 2021లో. ఎందుకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే కనుక 2020 పాండమిక్ లో లాక్డౌన్స్ టైం అప్పుడు ఇంటి దగ్గర వచ్చి కొత్త అకౌంట్లు ఓపెన్ చేయటం మనం చూసాం. ఇక 2021లో భారీగా పెరిగిన దేశీయ మార్కెట్ కు 2022 ఛాలెంజ్ గా మారబోతోంది. వాస్తవానికి చాలా కంపెనీలు పనితీరుతో సంబంధం లేకుండానే హై వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన 18 నెలలుగా భారీగా లాభపడ్డాయి. ఇక మీదట ఇది మారే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులు అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ఫోకస్ చేయడం బెటర్ అని, గడిచిన 18 నెలలుగా వచ్చిన ర్యాలీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. మార్కెట్స్ రెసిలియెంట్ గా నిఫ్టీ నియర్లీ 23% అప్ మూవ్ అవటం మనం చూస్తున్నాం. ఇది ఒక సిగ్నిఫికెంట్ మూవ్ కింద చూడాలి. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మరియు గ్లోబల్ ఎకానమీస్ అన్ని ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మార్కెట్స్ ఇట్లా అవుట్ పెర్ఫామ్ చేయడం సిగ్నిఫికెంట్ అంశం కిందే మనం మార్కెట్ లో పరిగణించాలి. మనం చూసినట్లయితే మార్కెట్ లో సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే అన్ని సెక్టర్స్ బాగానే పెర్ఫామ్ చేసినాయి. కానీ సస్టైన్ అయిన సెక్టర్స్ కనుక మనం చూసినట్లయితే ఐటీ ప్రధానంగా చెప్పాలి. అంతేకాకుండా క్యాపిటల్ గూడ్స్ సెక్టర్, ఈ సెక్టర్స్ అనేవి ఒక అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ కింద ఉంటుంది. అది ప్రధానంగా ఐటీలో బ్రాడ్ బేస్డ్ ర్యాలీ మనం చూసాం. అంతేకాకుండా సస్టైనబుల్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. అది లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కావచ్చు, మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కావచ్చు, మరియు గత కొంతకాలంగా చూసినట్లయితే స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. ఐటీలో ప్రధానంగా చూసినట్లయితే 2022లో కూడా ఈ ఐటీలో అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అవడానికి చక్కటి అవకాశాలు కనపడుతున్నాయి. సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే మనం 2022కి వెళ్ళబోయేటప్పుడు మనకి ఆటోస్లో మంచి రికవరీ రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆటోస్ ఒక అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ కిందే 2021లో ఉండటం జరిగింది. అంతేకాకుండా ఫార్మా అవుట్ పెర్ఫామ్ చేసినప్పటికీ మనకి వచ్చినటువంటి ఏదైతే అవుట్ పెర్ఫార్మెన్స్ రిటర్న్స్ ఉన్నాయో అవి మెనీ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ సస్టైనబుల్గా రాకపోవడం కూడా మనం చూసాం. ఎందుకంటే కొంచెం ప్యాగెండ్లో ఎప్పుడైతే కోవిడ్ కంట్రోల్ కంప్లీట్గా అవుతుండటంతో కొంచెం ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూడటం జరిగింది. కొత్త ఏడాదిలో కంపెనీ వ్యాపారం, లాభదాయకత, నాయకత్వం వంటి ఫండమెంటల్స్ చూసి పోర్ట్ఫోలియో సరిచూసుకోవాల్సిన సమయం వచ్చిందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
వాల్యుయేషన్స్ చూసి మరీ ఇన్వెస్ట్ చేయడం లేదా హోల్డ్ చేయడం కీలకమని, 2021 తరహా బుల్లిష్ 2022లోనూ ఇన్వెస్టర్లు ఆశించవద్దని వారు చెప్తున్నారు. వచ్చే సంవత్సరం మనం చూసే ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేయబోతున్నాయి చూస్తే కనుక ఐటీ డెఫినెట్ గా పర్ఫామ్ చేయబోతుంది. అంతేకాకుండా క్యాపిటల్ గూడ్స్, ఇంజనీరింగ్, ఇన్ఫ్రా మరియు ఫార్మా కూడా ఈ ర్యాలీలో జాయిన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఐటీ స్టాక్స్ లో కానీ, ఆటో స్టాక్స్ లో కానీ, ఇన్ఫ్రా స్టాక్స్ లో కానీ ఎటువంటి డిప్ వచ్చినా డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు. అంతేకాకుండా మనం 2022లో ఏ రకంగా మార్కెట్ ఉండబోతుందో చూసినట్లయితే బహుశా నిఫ్టీ 23% అప్ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ ఉండడానికి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనం బడ్జెట్ ఫస్ట్ క్వార్టర్ లో మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. అంతేకాకుండా మనం ప్రస్తుతం చూడవలసిన అంశాలు మనం చూసినట్లయితే డొమెస్టికల్ గా ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్ వరీస్ ఏ రకంగా వస్తున్నాయి, ఫెడరల్ రిజర్వ్ నుంచి మనం వచ్చే సంవత్సరం నియర్లీ 2-3 రేట్ హైక్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఈ రేట్ హైక్స్ నేపథ్యంలో వడ్డీ రేట్లు గ్లోబల్ గా కొంచెం లిక్విడిటీ టైటన్ అవడంతో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్ మీద డెఫినెట్ గా ఉండబోతుంది. కానీ మన ఇండియన్ మార్కెట్ లో మనం చూసినట్లయితే ఏదైతే మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి మరియు అంతేకాకుండా రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ ఫ్లోస్, ఫండ్ ఫ్లోస్ మనం చూసినట్లయితే ఈ ఫండ్ ఫ్లోస్ అనేవి డెఫినెట్ గా ఇండియన్ మార్కెట్ ని అవుట్ పర్ఫార్మ్ చేయడానికి దోహదపడి ఉన్నాయి. కొత్త ఏడాదిలో మోడరేట్ గా లాభాలు వచ్చే అవకాశం ఉందని మరికొంతమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అది కూడా కంపెనీ అవుట్లుక్ చూసి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తేనే లాభాలు వస్తాయని వారు చెప్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉన్నా భవిష్యత్తులో ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు, ద్రవ్యోల్బణం కట్టడి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మార్కెట్లకు కలిసి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తగా ఈ 2 ఇయర్స్ లో వచ్చారు ఇన్వెస్టర్స్ వాళ్ళందరికీ కూడా అనమాట ఒక కాషన్ ఏంటంటే 22 విల్ బి ఏ కన్సాలిడేషన్ ఫేజ్. అయితే ఈ కన్సాలిడేషన్ లో కూడా అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ ఉంటాయి ఖచ్చితంగా. 21లో వన్ యూనిక్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ మన కంట్రీ వరకు వస్తే కనుక స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి లిస్టింగ్స్ కి వెళ్ళటం, సక్సెస్ఫుల్ లిస్టింగ్స్ అవి కూడా వెళ్ళటం అనమాట. దాంతో అనమాట మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట మనం క్యాపిటల్ మార్కెట్ ని ట్యాప్ చేయొచ్చు అడిషనల్ ఫండ్స్ కోసం, గ్రోత్ కోసం అని చెప్పేసి ఏదైతే ముందుకు వస్తున్నారో. అండ్ ఇప్పుడు మనం ఐపీఓ మార్కెట్ ఎంత వైబ్రెంట్ అయిపోయిందో చూసాం. ఇన్ఫాక్ట్ సెకండరీ మార్కెట్ నుంచి ఐపీఓ మార్కెట్ డబ్బులు తీసుకెళ్లిపోతుందేమో, సెకండరీ మార్కెట్స్ కుంగిపోతాయేమో అనుకుంటే కూడా స్టిల్ సెకండరీ మార్కెట్ సస్టైన్ చేసుకుంటేనే ఐపీఓ మార్కెట్ కి ఎనఫ్ ఫండ్స్ వస్తున్నాయి. ఇదే ట్రెండ్ అన్నమాట నేను అనుకోవడం 22లో కూడా కంటిన్యూ అవుతుంది. రేట్స్, ఇన్విట్స్ కూడా వచ్చే ఏడాది ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులతో వస్తుండటంతో వీటిపైనే ఫోకస్ చేయడం బెటర్ని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఇన్వెస్టర్లకు 2021తో పోల్చితే 2022 కూడా కలిసి వస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించనుంది. ఐపీఓ రంగంలో 2021 సంవత్సరం ఓ సంచలనంగా చెప్పొచ్చు. దశాబ్దాల పాటు నిలిచిపోయే ఏడాదిగా మారిన 2021 ఏ రకంగా చూసినా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో వివిధ కంపెనీలు నిధులను సమీకరించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 63 కంపెనీలు దేశీయ ప్రైమరీ మార్కెట్ ద్వారా 1.19 లక్షల కోట్ల నిధులను సేకరించాయి. కొత్త కంపెనీలు మార్కెట్లోకి వచ్చి భారీగా నిధులు సమీకరించాయి. 2020లో 15 కంపెనీలు మాత్రమే ఐపీఓకు వచ్చి 26,600 కోట్ల రూపాయల నిధులను సమీకరిస్తే 2021లో ఇప్పటి వరకు ఏకంగా 63 సంస్థలు ప్రైమరీ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దాదాపు 1.19 లక్షల కోట్ల రూపాయల నిధులను సమీకరించాయి. అంటే 2020తో పోలిస్తే 2021లో ఐపీఓ మార్కెట్ విలువ 4.5 రెట్లు అధికంగా నమోదైంది. ఇప్పటి వరకు 2017లో సమీకరించిన 68,827 కోట్ల రూపాయల నిధుల సమీకరణే ఐపీఓ చరిత్రలో అతిపెద్ద రికార్డుగా ఉండేది. 2021లో మాత్రం ఈ రికార్డు బద్దలై 1.19 లక్షల కోట్ల రూపాయల నిధుల సమీకరణతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. బంపర్ లిస్టింగ్ తో తొలి రోజే ఆకర్షణీయ లాభాలు వస్తుండటంతో ఎంతో మంది కొత్త ఇన్వెస్టర్లు కూడా ఐపీఓలకు దరఖాస్తు చేశారు. 2021లో వచ్చిన ఐపీఓల్లో పేటిఎం అతిపెద్దదిగా చెప్పొచ్చు. ఈ సంస్థ 18,300 కోట్ల నిధులను సమీకరించింది. 9,300 కోట్ల రూపాయల నిధుల సమీకరణతో జొమాటో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక ప్రైమరీ మార్కెట్లో 2021లో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి చక్కని రెస్పాన్స్ లభించింది.
ఒక్కో ఇష్యూకు సగటున 14.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2020లో ఈ విలువ 12.77 లక్షలుగా ఉంది. రీటైల్ సెగ్మెంట్లో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీకు 33.95 లక్షలు, దేవయాని ఇంటర్నేషనల్ 32.67 లక్షలు, లేటెంట్ వ్యూ 31.87 లక్షల బిడ్లు చిన్న ఇన్వెస్టర్ల నుంచి వచ్చాయి. ఇక ఈ ఏడాది బంపర్ లిస్టింగ్లో ఇన్వెస్టర్లకు కాసులో వర్షం కురిపించిన కంపెనీల విషయానికొస్తే సిగాచి ఇండస్ట్రీస్ ఏకంగా 270% లాభాలను అందించింది. పరాస్ డిఫెన్స్ 185%, లేటెంట్ వ్యూ 148% రిటర్న్స్ తో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. మొత్తం విషయంలో 34 కంపెనీలు 10% పైగా రిటర్న్స్ ఇచ్చాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన మొత్తం కంపెనీలు 63 కాగా ఇందులో 58 సంస్థలు మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. ఇందులో 40 సంస్థల షేర్లు ఇష్యూ ధర ఎగువనే కదలాడుతున్నాయి. పోస్ట్ కోవిడ్ తర్వాత భారతదేశంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇందులో భాగంగా డిజిటల్ రంగం వేగంగా విస్తరించింది. టెక్ కంపెనీలు స్టార్టప్లు అందిపుచ్చుకున్నాయి. అవి వరుసగా మార్కెట్లోకి వచ్చాయి. దీంతో సహజంగానే కంపెనీలు భారీగా లిస్టింగ్ అయ్యాయి. $1 బిలియన్ వాల్యుయేషన్ తో కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. ఐపీఓ డిమాండ్ కు నగదు లభ్యత కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక 2021 కూడా సెబీకి దాఖలు చేసిన సంఖ్య పరంగా మరో రికార్డును చూసింది. 115 కంపెనీలు ఆమోదం కోసం సెబీకి ప్రాస్పెక్టస్ ను దాఖలు చేశాయి. 2019-2020 సంవత్సరాల్లో కేవలం 50 కంపెనీలు మాత్రమే ప్రాస్పెక్టస్ ను సెబీకి అందించాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం 35 కంపెనీలు దాదాపు 50,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 33 కంపెనీలు దాదాపు 60,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. దేశీయ వాణిజ్య రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతితో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ తర్వాత పలు రంగాలు భారీగా కోలుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో తయారీ, టెలికాం రంగాలకు కొత్త జోష్ వచ్చింది. కొన్నా కొనకపోయినా ప్రతి ఒక్కరి చూపు బంగారంపైనే. ధర ఎంత పెరిగిందో లేదా ఎంత తగ్గిందో తెలుసుకునేందుకు జనం అధిక ఉత్సాహం చూపుతుంటారు. ముఖ్యంగా 2021లో కోవిడ్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2021 జనవరి 1న 49,900 రూపాయలుగా ఉన్న ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కదలాడుతోంది. మార్చిలో బంగారం ధర భారీగా దిగివచ్చి 44,000 స్థాయికి వచ్చినప్పటికీ ఆ తర్వాత ధరలో నిలకడ లోపించింది. 2021లో ఎక్కువ సమయంలో బంగారం ధర 47,000 నుంచి 49,000 మధ్య కదలాడింది. ఇక వెండి కూడా బంగారం బాటనే అనుసరించింది. 2021 జనవరి 1న 72,000 రూపాయలుగా ఉన్న కిలో వెండి ధర మేలో 78,600 రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం సిల్వర్ 66,000 రూపాయలు పలుకుతోంది. కోవిడ్తో అతలాకుతలమైన రంగాల్లో ప్రధానమైనది తయారీ రంగం. ఈ రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం అనేక చర్చలు చేపట్టింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ 3.0 పేరుతో కొన్ని పథకాలను ప్రవేశపెట్టి పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా పిఎల్ఐ పథకం కింద దాదాపు 13 రంగాలకు ఇప్పటివరకు 1.5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రోత్సాహకాలను మోడీ సర్కారు ప్రకటించింది. అలాగే ఇటీవలే సెమీ కండక్టర్ల పరిశ్రమ కోసం మరో 76,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీంతో తయారీ రంగంలో ఉత్పత్తి పెరిగి ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉంది కేంద్ర సర్కార్. ఇక 2021 సంవత్సరం టెలికాం రంగానికి ఫుల్ జోష్నిచ్చింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై కేంద్రం 4 ఏళ్ల పాటు మారటోరియం విధించి టెలికాం కంపెనీల టెన్షన్ ను రిలీఫ్ చేసింది. అలాగే టెలికాం రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా డీలా పడిన టెలికాం రంగానికి బూస్టింగ్ వచ్చినట్లయింది. దీంతో పలు టెలికాం కంపెనీలు 5G నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఇక బిఎస్ఎన్ఎల్ మినహా దాదాపు అన్ని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ పై ఛార్జీలను 20% పెంచడంతో ఆయా సంస్థల ఆదాయం భారీగా పెరగబోతోంది. భారీగా పడిపోయిన జీఎస్టీ వసూళ్లు 2021లో భారీగా పుంజుకున్నాయి. మే జూన్ నెలలు మినహాయిస్తూ దాదాపు అన్ని నెలలు 100,000 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లు మొదలయ్యాయి. 2021 ఏప్రిల్లో అత్యధికంగా 1.39 లక్షల కోట్ల రూపాయలుగా జీఎస్టీ వసూళ్లున్నాయి. 2021లో చురుగ్గా కదలాడిన రూపాయి మారకం విలువ ఏడాది చివరిలో మాత్రం కాస్త బలహీనపడింది. ఈ ఏడాది ఆసంతం 73 నుంచి 75 మధ్యన కదలాడిన రూపాయి మారకం విలువ ప్రస్తుతం 76 మార్కును అధిగమించింది. రూపాయి మారకం విలువ పతనం అయితే విదేశాలకు ఎగుమతులు చేసేవారికి లాభిస్తుంది. చమురు వంటి దిగుమతులపైన, విదేశాల్లో చదువుకునేవారిపైన దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్లోబల్ గ్రీన్ యూటిలిటీస్ విభాగంలో గ్రీన్కో సంస్థ ప్రపంచంలోనే top 3 పొజిషన్ దక్కించుకుంది. టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా గ్రీన్కో రికార్డు సృష్టించింది.
అమెరికాకు చెందిన ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ టాప్ 100 గ్రీన్ యూటిలిటీస్ పేరుతో 2021 ఏడాదికి గాను ఈ నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో గ్రీన్ కో కంపెనీ 3వ స్థానంలో నిలిచింది. జీరో కార్బన్ విడుదలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా గ్రీన్ కో కంపెనీకి గుర్తింపు ఉంది. ఏ విద్యుత్ ఉత్పత్తి సంస్థలైతే అతి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయో వాటి ఆధారంగా ర్యాంకింగ్స్ ని నిర్ణయిస్తారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనర్జీ ట్రాన్సిషన్ కంపెనీలను తీసుకుని వాటిలో టాప్ 100 అంటూ ఓ జాబితాని తయారు చేశారు. ఈ లిస్టులో గ్రీన్ కో సంస్థ టాప్ 3లో నిలిచింది. క్లీన్ ఎనర్జీ కోసం తాము చేస్తున్న కృషికి దక్కిన గౌరవం అంటూ గ్రీన్ కో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ చెల్మల్ శెట్టి అన్నారు. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ నెక్స్ట్ వీక్ కి 16,909. సో మనకి ఫ్రైడే రోజు లో ఇది. సో మేబీ దీని కిందికి అట్లీస్ట్ ఒక 3-15 మినిట్స్ ట్రేడ్ అవుతే మాత్రం మనకి అక్కడ నుంచి 16,782 దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 17,176. సో దాన్ని ఎక్కువ అధిగమిస్తేనే మనకి ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది అప్ టు 17,376 వరకు. అదర్వైజ్ మనకి మార్కెట్ లో కొద్దిగా హ్యూజ్ వోల్టాలిటీ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. 200 పాయింట్స్ 300 పాయింట్స్ వోల్టాలిటీ రేంజ్ అనేది విత్ ఇన్ సింగిల్ డే లో చూస్తున్నాం కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని నా అభిప్రాయం అండి నిఫ్టీ పరంగా. సో రేంజ్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ కి నిఫ్టీ పరంగా 16,700 నుంచి 17,400 ఈ 700 పాయింట్స్ అబ్జర్వేషన్స్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఎక్స్ట్రీమ్లీ కంపేర్ టు నిఫ్టీ వీక్ ఉందని చెప్పుకోవచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి స్ట్రెంగ్త్ రావాలి అంటే మాత్రం ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో మండే రోజు ఒక గ్యాప్ డౌన్ ఉపయోగించింది, అది పార్షియల్లీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ కాలేకపోయిందండి. సో నిఫ్టీ మనకి ఫుల్ఫిల్ అయింది బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఫుల్ఫిల్ కావాలి. అందుకే మనకి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉందని చెప్తామండి. సో బ్యాంక్ నిఫ్టీకి మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 34,857. సో మేబీ ఇందులో మీరు లాంగ్ బిల్డప్ చేయాలి అనుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో 35,470 అధిగమిస్తేనే అక్కడ నుంచి 300 పాయింట్స్ హయ్యర్ సైడ్ చూసే ఆస్కారం మనకి కనిపిస్తుంది. అదర్వైజ్ ఫ్రైడే రోజు లో అయితే ఉందో 34,583. సో దాన్ని బ్రేక్ ఈవెన్ చేస్తే మాత్రం మనకి ఇందులో ఇంకా డిప్ చూసే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ఎప్పుడు ఎవ్రీ రైజింగ్ లో సెల్లింగ్కి వెళ్ళమని చెప్తానండి. సో నెక్స్ట్ వీక్ కి మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ రేంజ్ చూసుకుంటే మాత్రం 34,389 నుంచి 35,805. సో 1,400 పాయింట్స్ అబ్రేషన్స్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ లో కొద్దిగా అప్రమత్తంగానే ఉండాలని నా అభిప్రాయం. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ లో మనకి ఫ్రైడే రోజు కొద్దిగా గ్రీన్ లోనే అయింది, ఎక్సెప్ట్ ఒక ఐటీ ప్యాక్ కొంచెం మంచి ప్లేస్ లో మనకి లీడ్ అవడం చూసామండి. సో అందులో మనకి నెక్స్ట్ వీక్ లో మంచి పుల్ బ్యాక్ వచ్చిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎస్ఎల్ ఒకటి మంచి పుల్ బ్యాక్ వచ్చింది, 150 లెవెల్ వరకు డౌన్ లో వచ్చి ఈ రోజు ఒక స్ట్రెంగ్త్ వచ్చింది స్టాక్ లో 180 లెవెల్స్ అబోవ్ ట్రేడ్ అవ్వడం చూసాం. మేబీ ఈ స్టాక్ ని 172 వరకు బయింగ్ ఓపెన్ తీసుకుంటే మాత్రం మనకి 196 నెక్స్ట్ వీక్ 196 ఆర్ 204 చూసే ఆస్కారం మనకి ఎఫ్ఎస్ఎల్ లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 168. అండ్ అనదర్ స్టాక్ వచ్చేసి ఫార్మా స్పేస్ లో గ్రూపీ బయోసైన్. సో ఈ స్టాక్ ని కూడా మంచి బ్రేక్అవుట్ రావడం చూసామండి. సో మనకి ఇలాంటి మార్కెట్ లో కూడా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లాగే ఫార్మా స్పేస్ లో గ్రూపీ బయోసైన్స్ కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్. ఈ స్టాక్ ని 209 వరకు బయింగ్ ఓపెన్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ లో 242 నుంచి 260 వరకు వెళ్లే ఆస్కారం మనకి గ్రూపీ బయోసైన్స్ లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 204. ఇవి వారం గ్రీన్ ప్లై ప్రెజెన్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 5.